శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు మన అరచేతిలోనే అదృష్టం ఉంది అరచేతిలో ఉన్న ప్రత్యేకమైన గుర్తులను బట్టి మన అదృష్టాన్ని సులభంగా తెలుసుకోవచ్చు అరచేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన గుర్తులలో త్రిశూలం గుర్తు ఒకటి ఎవరికైనా సరే అరచేతిలో ఎక్కడైనా సరే త్రిశూలం గుర్తున్నట్లయితే వాళ్ళకు వాళ్ళకి అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి ఎదుటి వ్యక్తుల భావాలను చాలా సులభంగా అర్థం చేసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి వీళ్ళు సంఘంలో ఎవరితోనైనా ఎక్కడైనా సరే చాలా సులభంగా కలిసిపోయేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు అలాగే ఎవరికైనా సరే అరచేతిలో త్రిశూలం గుర్తున్నట్లయితే వాళ్ళ ఊహలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళు ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచన అనేది సంచలనాలు నమోదు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంత అఖండమైనటువంటి తెలివితేటలు ప్రజ్ఞాపాఠవాలు కలిగి ఉండటానికి అరచేతిలో ఉన్న త్రిశూలం గుర్తు అనేది చాలా బాగా పనిచేస్తుంది అయితే ఈ త్రిశూలం గుర్తు అనేది పైకి ఉన్నటువంటి త్రిశూలం గుర్త కిందకి ఉన్నటువంటి త్రిశూలం గుర్త అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి త్రిశూలం గుర్తు సహజంగా శివుడిలా ఇలా త్రిశూలం పట్టుకున్నప్పుడు త్రిశూలం ఇలా ఉంటుంది దాన్ని పైకి ఉన్న త్రిశూలం గుర్తు అంటారు ఒకవేళ త్రిశూలం ఇలా కిందకి దింపితే దాన్ని కిందకి ఉన్నటువంటి త్రిశూలం గుర్తు అంటారు చేతిలో ఎప్పుడైనా క్రిందకి ఉన్న త్రిశూలం గుర్తు అనేది పెద్దగా శుభ ఫలితాలు కలిగింపజేయదు పైకి ఉన్నటువంటి త్రిశూలం గుర్తు అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది అద్భుతంగా జీవితంలో రాజయోగం పొందటానికి పైకి ఉన్న త్రిశూలం గుర్తు అనేది విశేషంగా పనిచేస్తుంది అయితే ఈ త్రిశూలం గుర్తు కూడా అది ఉన్న స్థానాన్ని బట్టి అద్భుతంగా యోగిస్తుంది ఎవరికైనా సరే బొటనవేలి క్రింది భాగం దీన్ని శుక్రస్థానం అంటారు ఈ శుక్రస్థానంలో త్రిశూలం గుర్తు ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు లేడీస్ అధికారులుగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో పనిచేసి అద్భుతంగా రాణిస్తారు అంటే వాళ్ళు పనిచేసే సంస్థలో టాప్ పొజిషన్లో ఆడవాళ్ళు అధికారులుగా ఉంటారు అలాంటి ఆర్గనైజేషన్లో పనిచేసి అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ బొటనవేలు కింది భాగం శుక్రస్థానం నుంచి కొంచెం పైకి వస్తే దీని కుజస్థానం అంటారు ఈ కుజస్థానంలో త్రిశూలం గుర్తుంటే వైమానిక రంగాలలో విమానానికి సంబంధించిన రంగాల్లో నావీ ఓడలకు సంబంధించిన రంగాల్లో అద్భుతంగా రాణించి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు ధనాన్ని సంపాదిస్తారు అలాగే త్రిశూలం గుర్తు అనేది చూపుడు వేలు క్రింది భాగం గురుస్థానంలో ఉన్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేసి విజయం సాధించవచ్చు అదే త్రిశూలం గుర్తు మధ్య వేలు క్రింది భాగంలో శని స్థానంలో ఉంటే మాత్రం బాగా ఒక్కొక్క మెట్టు జీవితంలో పైకెదుగుతూ అభివృద్ధి చెందుతారు అభివృద్ధి చెందుతారు తెలివితేటలు ఉంటాయి కానీ ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ జీవితంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అదే త్రిశూలం గుర్తు ఉంగరం వేలు క్రింది భాగంలో రవిస్థానంలో ఉంటే మాత్రం దేశ విదేశాల్లో అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు వాళ్ళు ఏం పనిచేసినా సరే ఇంటర్నేషనల్ ఫేమ్ అవటానికి రవి స్థానంలో ఉంగరం వేలు క్రింద ఉన్న త్రిశూలం గుర్తు అనేది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే చిటికన వేలు క్రింద త్రిశూలం గుర్తున్నట్లయితే వాళ్ళు మ్యాథమెటిక్స్కి సంబంధించిన రంగాల్లో తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు అలాగే చిటికన వేలికి బాగా కిందకొస్తే దీని చంద్రస్థానం అంటారు ఈ చంద్రస్థానంలో త్రిశూలం ఉన్న వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి సంచలనాలు నమోదు చేస్తారు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేసి కోటీశ్వర్లు అవటానికి ఈ చంద్రస్థానంలో ఉన్న త్రిశూలం గుర్తు అనేది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ మధ్యవేలికి ఇలా కిందకు వస్తే ఈ మధ్య భాగాన్ని రాహుస్థానం అంటారు ఈ రాహుస్థానంలో త్రిశూలం గుర్తున్నట్లయితే గనులకు సంబంధించిన వ్యాపారాలు పురావస్తు వస్తు శాస్త్ర విభాగానికి సంబంధించినటువంటి రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు అలాగే మందుల తయారీలో కూడా అద్భుతంగా రాణించి అఖండమైన పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఇక చివరగా ఈ మధ్యవేలుకి బాగా కింది భాగానికి ఇక్కడికి వస్తే మణికట్టు అంటారు ఈ మణికట్టు దగ్గర సరిగ్గా మణికట్టు మధ్యలో త్రిశూలం ఉంటాయి ఇది కేతు స్థానం కాబట్టి గొప్ప గొప్ప పీఠాధిపతులు అవుతారు గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనకర్తలు అవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి అరచేతిలో ఎక్కడ త్రిశూలం గుర్తున్నా సరే ఆ త్రిశూలం గుర్తు అనేది అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది అయితే పైకి ఉన్నటువంటి త్రిశూలం గుర్తు ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు సర్వే జనాహ సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక